ఓకే, అందరూ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఈ రేపు కౌంటింగ్ జరగబోతుంది జేఎన్టీయూలో. టోటలీ మనకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. 4 బిల్డింగ్స్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సో దీనికి దాదాపు మనకి టోటలీ 1400 ఫోర్స్తో పాటు డిస్ట్రిక్ట్లో బందోబస్తు వేసుకోవడం జరిగింది. మన కౌంటింగ్ దగ్గర కూడా దాదాపు 500 వరకు ఫోర్సెస్ వేసుకున్నాము. సెంట్రల్ బలగాలు ఉంది, మనకి ఇక్కడ 144 చట్టాలు కూడా అమల్లో ఉంది, పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎవరు కూడా 5 దానికి పైన గుమ్మిగూడడానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పబ్లిక్ ప్లేసెస్లో. ఇది అంటే ఎంటైర్ 600 మీటర్స్ ఎంటైర్ జోన్ కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకున్నాము. అన్ని కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్క ఊరిలో ఈ ఇన్ఫర్మేషన్ని కూడా పాస్ చేయడం జరిగింది. మనము ఎలాంటి వైలెన్స్ లేకుండా ప్రజలకు పోలీసుకు మధ్యలో మంచి అండర్స్టాండింగ్తో పాటు మనం ఈ కౌంటింగ్ని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కూడా మనకి లైక్ ఎనీ అదర్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యూగా పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మనకి నార్మల్ కాన్స్టిట్యువెన్సీ. ఇనఫ్ బందోబస్తు వేసుకున్నాము. అక్కడ కూడా సిఏపిఎఫ్ ఉంది, స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. అక్కడ కూడా మనకి అన్ని కాన్స్టిట్యున్సీలు ఎలాగా వేసామో అలాగా బందోబస్తు అక్కడ కూడా వేసుకున్నాము. మనం రెడ్ జోన్ ఆల్రెడీ ప్రకటించాము. ఈవెన్ డ్రోన్స్ ఫ్లై చేయడానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. అది ఆల్రెడీ మనము ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత 4-లేయర్ సెక్యూరిటీ వేసుకోవడం జరిగింది. ఫస్ట్ సిఏపిఎఫ్ ఉంటాయి, తర్వాత వెపన్ పార్టీ, తర్వాత మన సివిల్ పోలీస్ కాకుండా బయటకు కూడా 4th లేయర్ వేసుకోవడం జరిగింది. సో ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ. థ్యాంక్ యూ.